అందరికి నమస్కారం నేను చదువుకునేటప్పుడు నేను నా క్లోజ్ ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీకి వస్తామని ఎప్పుడు ఊహించలేదు కానీ అందరం సినిమా ఇండస్ట్రీకి వచ్చాం అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అందరం బయోపిక్స్ చేస్తున్నాం నేను పిల్లల గోపిచంద్ బయోపిక్ చేస్తున్నాను విష్ణు ఎన్టీఆర్ బయోపిక్ చేశాడు అండ్ ఇప్పుడు విజయ్ శశి ఇప్పుడు వైఎస్ఆర్ బయోపిక్ చేస్తున్నాడు ఏంటంటే ఈ సినిమాలు చేస్తూ ఉండి కూడా మేము కలుస్తూ ఉంటాం సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో ఒకళ్ళు వేరే వాళ్ళ గురించి సినిమా చేయరాక బెటర్ అవుద్ది అని చెప్పి సజెషన్స్ ఇస్తూ ఉంటాం సో కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే కనుక ఓ పలానా వాళ్ళు వైఎస్ఆర్ చేస్తున్నారు వాళ్ళు ఎన్టీఆర్ చేస్తున్నారు సో వాళ్ళిద్దరికి మాట్లాడుకోరేమనుకుంటూ ఉంటారు ఇంకా నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు టీవీలో చూస్తున్నారు ఈ సినిమా వైఎస్ఆర్ ఫ్యాన్స్కే కాదు వైఎస్ఆర్ ఫ్యాన్స్ కాకపోయినా సరే ఈ సినిమా నచ్చుతుంది వాళ్ళకి ఎందుకంటే ఇది ఒక ఇన్స్పిరేషనల్ సినిమా అందరికి నచ్చే సినిమా ఇది అంటే జనరల్గా ఏంటి మనం కొన్ని సినిమాలు చెప్తూ ఉంటాం ఏది ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరు ఇదేమో యూత్ఫుల్ లవ్ స్టోరీ ఇదేమో కిడ్ సినిమా అని చెప్తాం అలా ఇది ఆల్ పొలిటికల్ పార్టీ సినిమా ఇది సో డెఫినెట్గా అందరు పొలిటికల్ పార్టీస్ చూడొచ్చు ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్లో ఉంటుంది అని డెఫినెట్గా నమ్ముతున్నా అండ్ చాలా మంది ప్రొడ్యూసర్స్కి సినిమా అంటే పిచ్చి ఉంటుందండి కానీ చాలా కొంతమంది ప్రొడ్యూసర్కి పిచ్తో పాటు ఆ సినిమా సినిమా అంటే అవగాహన ఉంటుంది ఒక కమాండ్ ఉంటుంది అది విజయ్ అని సో డెఫినెట్గా ఒక రెండు సినిమాలు తీసి మంచి హిట్ కొట్టారు ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది గట్టిగా నమ్ముతున్నాను అండ్ మమ్ముటి సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్ అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ బికాస్ యువర్ హియర్ ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు

చాలా మంది సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఇంత నాకు గట్టిగా రౌండ్ బాస్ ఇంపీట్లే నాకు చెవుడు ఉంది కొద్ది లైట్ గా చలో ఆల్ ద వెరీ బెస్ట్ అందరికి గుడ్ లక్